హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సీర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము సో రెవెన్యూ అనేది చాలా కట్ అవుతూ ఉన్నది మానిటేషన్ అయిన తర్వాత చాలా మందికి అన్న నాకు రోజు కింద కట్ అవుతా ఉంది మైనస్ అవుతూ ఉంది ప్లస్ అవుతా ఉంది పొద్దున చూస్తే ఎక్కువ ఉంటుంది సాయంత్రం చూస్తే తక్కువైపోతుంది మధ్యాహ్నానికే పోతుంది ఓసారి సో ఓసారి చాలా కట్ అయిపోతుంది అసలు మనకి డబ్బులు ఇట్లా కట్ చేసుకుంటూ పోతే మనకు మిగిలిది ఏందన్న అని చాలామంది అడుగుతారు సో కొన్ని రూల్స్ ఉంటాయి అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి దాని ప్రకారమే ఆ యూట్యూబ్ అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు తెలీదు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అవసరం లేకపోవచ్చు బట్ కొన్ని రీజన్స్ కొన్ని రీజన్స్ కూడా మీకు తెలియపోవచ్చు సో మానిటేషన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చూడవచ్చు వీడియో సో ఇంకా లెట్స్ గెట్ ఇన్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మపాల ఫుడ్డీస్ అని చెప్పేసి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఇందులో అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉంటాయి చాలా ఈజీ వేలో ఎట్లా చేసుకోవాలి చాలా టేస్టీగా మోర్ టేస్టీ ఎలా రావాలి అనేది రెగ్యులర్గా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే ఉన్నాయి సో చూస్తుంటే నోరూరుతోంది కాబట్టి మీరు కూడా సో ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి ఛానల్స్కి మంచి మంచి టేస్ట్గా అంటే రెసిపీ ఎట్లా చేయాలి ఎట్లా ఈజీ వేలో ఎలా టేస్ట్ వస్తుంది అనే దానికోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఇంకా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో అసలు రే రీజన్స్ ఏముంటే రీ మామూలుగా మానిటేషన్ అయిన వాళ్ళకి రోజు రోజు రెవెన్యూ అనేది కట్ అవుతూ ఉంటుంది అసలు కట్ కావడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా సో లెట్స్ గెట్ ఇంటి వీడియో సో ఫ్రెండ్స్ సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోలు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ వీడియోలు వాళ్ళే చూసుకోవడం వల్ల కూడా మీకు రెవెన్యూ అనేది ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వీడియోలు వాళ్ళు క్లిక్ చేసి స్కిప్ యాడ్ కొట్టకుండా వాళ్ళ యాడ్ యాడ్ని క్లిక్ చేయడం వల్ల వాళ్ళ వీడియోలు వాళ్ళే చూసుకోవడం వల్ల ఛానల్కి మానిటేషన్ ప్రాబ్లం అవుతుంది ఇన్వాలిడ్ యాక్టివిటీ కింద ప్రాబ్లం అవుతుంది అండ్ మానిటేషన్లో కూడా మీకు తేడా జరిగిపోతుంది సో రెవెన్యూ అనేది చాలా చాలా వరకు తగ్గింది సేమ్ ఐడి నుంచి చూసి సేమ్ ఐడి నుంచి మీరు యాడ్స్ డిస్ప్లే అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు యాడ్ మీదనే మనకి ఉంటుంది రెవెన్యూ కాబట్టి సేమ్ యాడ్ మీద ఖచ్చితంగా కావాలని చూస్తున్నారని చెప్పేసి రెవెన్యూ అనేది డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మీకు వంద రూపాయలు మనకు యూట్యూబ్ నుంచి వచ్చినాయి అనుకోండి అందులో యాభై ఐదు రూపాయలు మన యూట్యూబ్ క్రియేటర్లకి ఇస్తుంది అంటే మనలాగా వీడియోలు తీసే వాళ్ళకి ఇస్తుంది అండ్ నలభై ఐదు రూపాయలు యూట్యూబ్ తీసుకుంటా ఉంటారు అండ్ ఏది కూడా ఫ్రీగా అయితే చేయదు సో మామూలుగా వంద రూపాయలు వస్తే వంద రూపాయలు మనకే నా జోలకే వస్తాయి మీ జోలకే వస్తాయి అనేది కాదు సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకొని మనం మనం కష్టపడి వీడియోలు తీసుకున్నందుకు మనకు ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఇస్తారు సో అదే పర్సెంటేజ్ ఇంకా చాలా అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాకుండా వాళ్ళు ట్వంటీ తీసుకొని మనం ఎయిటీ ఇచ్చారనుకోండి అందరం కోటీశ్వర్లు అయిపోవచ్చు అంత రెవెన్యూ అనేది వస్తుంది మామూలుగా ఇప్పుడే చాలామంది కోటీశ్వరులు అయిపోయారు లక్షాధికారులు అయిపోయారు యూట్యూబ్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఓన్గా యూట్యూబ్ క్రియేట్ కంటెంట్ చేసేవాళ్ళు చాలా చాలా అయిపోయారు ఓకే సో కాబట్టి దానివల్ల కూడా మీకు రెవెన్యూ అనేది కట్ అవుతూ ఉంటుంది సో రెగ్యులర్గా మీకు రోజు కట్ కావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ రకరకాల రీజన్స్ వల్ల మీకు కట్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ చెప్పిన కారణం ఇదొక కారణం అండ్ మీకు అక్కడ మీకు అనాలిటిక్స్లోకి వెళ్తే అనాలిటిక్స్లోకి వెళ్తే మీకు అక్కడ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ కనిపిస్తుంది ఆ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేసే చూస్తూ ఉంటారు ఒకరోజు ముందు పోతూ ఉంటుంది ఒకరోజు వెనకైతే ఉంటుంది రోజు ముందు పోతూ ఉంటుంది ఒకరోజు వెనక ఉంటుంది సేమ్ వాష్ టైం కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్ కానీ కూడా అలాగే చెక్ చేసుకొని సార్ నాకు వాష్ టైం తగ్గిపోయింది నాకు వాష్ టైం తగ్గిపోయింది అని చూస్తూ ఉంటారు అక్కడ అనాలిటిక్స్లో గో టు అనాలిటిక్స్లోకి వెళ్ళి అందులో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది తీసేసి కంప్లీట్గా మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టుకోండి లేకపోతే మంత్ వైజ్గా పెట్టుకోండి అందులో మీకు ఏం కట్ కాదు కరెక్ట్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఉంటుంది మీకు ఎంత కట్ కావాలో అంతే కట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తీసేసి మిగతాది ఉంటుంది అంతేగాని ఇష్టం ఉన్నట్టయితే కాదు ఓకేనా అక్కడ మీరు కనిపించేది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ రిజల్ట్ మాత్రమే ఓకే అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా వచ్చిన ట్రాఫిక్ ఉంటుంది కదా అది వ్యూస్ కిందనే పరిగణ అవుతుంది కానీ అంటే నీకు ట్రాఫిక్ పరంగా అంటే రెవెన్యూ పరంగా మీకు చాలా చాలా రూపాయి వచ్చే కాడ మనకు పది అంటే ఆటలు రావడం లేకపోతే నలభై ఐదు వసలు రావడం అలా ఉంటుంది అదే యూట్యూబ్ సెర్చ్లో అంటే మనకి ట్రాఫిక్ సోర్స్లో యూట్యూబ్ సెర్చ్లో ఎక్కువ వచ్చిందనుకోండి మీకు రివ్యూస్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మనీ అనేది వస్తూ ఉంటాయి యాడ్ రూపంలో అంటే యూట్యూబ్ యాడ్స్ చూసి చూడడం ద్వారా అదే ఎక్స్టర్నల్ సోర్స్ అంటే లైక్ ఫేస్బుక్ కానీ షేర్ చాట్ కానీ ఇలా మోజో యాప్ కానీ ఇలా దాని నుంచి దీని నుంచి దీని నుంచి దాని నుంచి మనము లింక్స్ ఇస్తూ ఉంటాం ఆ లింక్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకి వ్యూ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనకు యాడ్ అనేది క్లిక్ చేసినప్పుడు యాడ్ ప్లే అవుతుంది కాబట్టి అది ఒరిజినల్ వ్యూ కింద కౌంట్ చేయదు ఒరిజినల్ వ్యూ కింద కౌంట్ కాదు కాబట్టి దానికి రెవెన్యూ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఒరిజినల్గా ఎంత వస్తుందో యూట్యూబ్ సెర్చ్ నుంచి ఎంత వస్తుందో అంత రెవెన్యూ ఇయ్యదు వంద రూపాయలు ఇస్తే దీనికి ఇక్కడికి వచ్చేసరికి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తుంది అందుకైనా మనకి రెవెన్యూ అనేది అక్కడ ఎఫెక్ట్ పడుతుంది చాలా మంది వీడియోలకు ఒక్కోసారి లక్షలలో వ్యూస్ ఉన్నా కానీ రెవెన్యూ అనేది చాలా తక్కువ మోతాదులో వస్తూ ఉంటుంది ఓకేనా సో అదే యూట్యూబ్ సెర్చ్ ద్వారా ఎక్కువ వచ్చింది అయితే చాలా చాలా రెవెన్యూ అనేది అమాంతం పెరిగిపోతూ ఉంటుంది సో ఈ రీజన్స్ సో ఇదొక మెయిన్ రీజన్ ఓకే అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి మీకు చాలామందికి ఏంటంటే ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా వాటి ఓల్డ్ వీడియోస్కి అనేది ఒక్కొక్కసారి అంటే చాలా వరకు ఓల్డ్ వీడియోస్కి మనకు వ్యూస్ రావు సో చాలామందికి ఇప్పుడు రెగ్యులర్గా వ్యూస్ వస్తూ ఉంటాయి కొన్ని వీడియోస్ అనేది ఏంటంటే వైరల్లో ఉంటాయి కొన్ని వీడియోస్ అనేది వైరల్ వైరల్ అవుతూ ఉంటాయి అంటే పాత వీడియోలు కూడా మనకి వైరల్ అయినాయి పదివేలు ఉన్నాయి ఇరవై వేలు అయితే ఇరవై వేలు ఉన్నాయి ముప్పై వేలు అయితే ఓసారి ఆ నెల మొత్తం కూడా ఆ వీడియోనే మనకు రెవెన్యూ వస్తూ ఉంటుంది అవి ఒక్కొక్కసారి అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవి డ్రాప్ అవుతూ ఉంటాయి ఆ డ్రాప్ అయినప్పుడు కూడా మనకు రెవెన్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుంది అక్కడనే సో మనకు వచ్చే రెవెన్యూనే అక్కడ ఆ వీడియో ద్వారానే వస్తుంది కాబట్టి ఆ వీడియో ఎప్పుడైతే డ్రాప్ డౌన్ అయిపోతుందో అంటే ఆ వీడియోస్ ఎప్పుడు రెండు ఉన్నాయో మూడు ఉన్నాయో నాలుగు ఉన్నాయో అలా ఏ ఒక్కటి రెండు మూడు ఉన్నాయో కరెక్ట్ డౌన్ అయినా దానికి వచ్చే రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది అందుకని ఎప్పటికప్పుడు మీ వీడియోలు అనేది అప్డేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోండి కమ్యూనిటీలో కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చుకోండి ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం షేర్ చేస్తుండండి ఎప్పటికప్పుడు చెప్తుండండి మీ వీడియోల ద్వారా నా పాత వీడియోలు కూడా చూస్తుండండి యాక్టివ్గా ఉండండి అని చెప్తే ఆటోమేటిక్గా మీకు ప్రతి వీడియో కూడా ఎప్పుడైతే జెన్యున్గా మీకు రెవెన్యూ వస్తుందో ప్రతి వీడియో కూడా ఆ విధంగానే మీకు జెన్యున్గా విసి వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ రెవెన్యూ కట్ కావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయని చెప్పాను కదా సో ఈ ఫైవ్ రీజన్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా రీజన్స్ కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే మళ్ళీ 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 ఒక వన్ వీక్ తర్వాతనో లేదా టెన్ డేస్ తర్వాతనో మళ్ళీ మళ్ళీ గ్యాదర్ చేసి మళ్ళీ ఇంకొక టూ త్రీ టాపిక్స్ ఉన్నాయి దాని మీద కూడా చేయడానికి సో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు కట్ అవుతున్నాయి అనేది పార్ట్ వన్ పార్ట్ టూ లాగా చేస్తాం సో ఈ ఫైవ్ రీజన్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఇందులో ఏ రీజన్ అయినా ఏ రీజన్ అయినా సరే మీ మీద అర్థమైపోతుంది అంటే ఈ ఈ ఫైవ్ రీజన్స్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ రీజన్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వినండి సో ఎందుకు కట్ అనేది మీరే చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ఎవరికైనా మానిటేషన్ అప్లై చేయాలన్నా ఎలాంటి ఇష్యూస్ అయినా యూట్యూబ్లో రీజర్ కంటెంట్ మెటాడేటా ఎలాంటి ఇష్యూస్ అయినా సరే యాడ్షన్స్ ఫిక్స్ అయిన ఫిక్స్ ఇన్ యాడ్షన్స్ బిజినెస్ ఇండివిజువల్ సో ఇలా రకరకాలుగా ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను సో జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కనెక్టింగ్స్ ఎదురుంటుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు మీరు నాకు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు అందులో మీ నెంబర్ నాకు రాదు నా నెంబర్ మీకు రాదు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండయి సో ఎస్పెషల్గా లేడీస్ మాట్లాడడానికి సో కాబట్టి సో బిందాచుగా మాట్లాడచ్చు మీ డౌట్స్ అన్నీ కూడా యూట్యూబ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వండి ఓకేనా సో నా నా ఛానల్లో వీడియోస్ చాలా చాలా ఉన్నాయి అబ్బా మీరు చాలామంది వీడియోస్ చూడకుండానే వచ్చి అన్న నాకు సజెషన్స్ ఇవ్వండి నాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టా కాకుండా వీడియోని మొత్తం చూశాక నా దగ్గరకు రండి అందులో మీ అందులో లేని సందేహాలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఓకేనా సో అందులో ఉండి కూడా మీరు ఇందులో అడిగితే నేను వీడియోలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఓకేనా సో కాబట్టి మీరు అన్ని అందులో చూసాక డౌట్స్ ఉన్నాయి మాత్రమే అడగండి హండ్రెడ్ పర్సెంట్ నేను క్లియర్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంటే దాన్ని బాబాయ్ టేక్ కేర్ वंदे मातरम